ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఊస్ట్ కలకత్తా హైకోర్టు కీలక తీర్పు రెండు వేల పదహారు టీచర్ రిక్రూట్మెంట్ లో భారీ కుంభకోణం అని తేల్చిన కోర్టు ఈ నియామకాలు చెల్లవని తీర్పిచ్చిన జస్టిస్ గంగోపాధ్యాయ విధి విధానాలు పాటించలేదని వ్యాఖ్యానించిన ధర్మాసనం అంటూ మన లీకేజ్ ఎటు పోయిందన్న ఇన్వెస్టిగేషన్ సిట్ చేస్తుంది సిట్ ని కోర్టు కంట్రోల్ లో పెట్టమని మనం అందరం అడిగినాము ఎందుకంటే ఇట్లా ఒక సంఘటన కాగానే ఇంకొక సంఘటన పక్కకి వెళ్ళిపోతా ఉంటుంది ఈ రాష్ట్రంలో వచ్చిన అనేక సిట్లు చూసినాం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఎన్ని సీట్లు వేసారు ఒక అయినా ఫైనల్ నిర్ణయం తీసుకుందా ఒక లోనైనా చార్జ్ షీట్ ఫైనల్ అయిందా కేటీఆర్ గారు ఏదో లెక్కలు చెప్పిరు కదా దేశం మొత్తంలో ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కేసులు పెట్టారు మీరు ఐదు వేల మూడు వందల ఎనభై రెండు కేసులు పెట్టిన దాంట్లో మీ దాంట్లో పడ్డ శిక్ష కనీసం టూ పర్సెంటేజ్ కాదన్నారు కదా సరే నాది ఒక కేలు చూపించినా నేను స్వాగతించిన నేను ఏమంటలేను నేను నేను నిన్ను అడుగుతున్నా సరే దేశంలో ఐదు వేల కేసులు పెట్టారు దేశం చాలా పెద్దది చేయడం చాతగాలి బీజేపీ వాళ్ళు షెడ్యూల్ చాలా గొప్పనివి కదా అమెరికాలో చదువుకొని వస్తే ల్యాప్టాప్లు మొత్తం చేతుల్లో ఉండే నేను ఒకటి అడుగుతాను వెళ్ళుండి వెళ్ళి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఇగో మేము వేసిన సిట్లు ఇన్ని మేము వేసిన సిట్లలో మా తెలంగాణ పోలీస్ అధికారులు బాగా పనిచేసారు మేము వేసిన తొంభై తొమ్మిది సిట్ కేసులు వేసినాము అందులో డెబ్బై ఎనిమిది ఇట్లలో ఛార్జ్ షీట్ వేసినాము అందులో అరవై ఆరు ఇట్లలో కన్విక్షన్ అయిపోయింది అరవై ఆరు మంది కేసులలో దోషులకు శిక్ష పడ్డది జరేమైనా ఉంటే శ్వేతపత్రం ప్రకటించమని అన్న బీజేపీలోకి చేత కాదు ఐదు వేల కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని ఆగం చేసిర్రు రెండు శాతం కూడా కన్విక్షన్ వల్లేదు పోలీసు వాళ్ళు బేకారు కోర్టులు బేకారు జడ్జిలు బేకారు అందరూ చేత కాని మీరు ఒక్కరే బాగా చదువుకున్న వాళ్ళు యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ హిందీ తెలుగు మలయాళం ఉర్దూ బాగా మాట్లాడగలుగుతారు అభినందిస్తాం మిమ్మల్ని మీ తల్లితేటలకి జోహార్లు సందర్భం వచ్చినప్పుడు దాన్ని ప్రకటించు అని అడుగుతున్నా వేసిన సిట్లు ఎన్ని చార్జ్షీట్ వేసిన కేసులు ఎన్ని కోర్టులో ట్రయల్ కంప్లీట్ చేసినవన్నీ శిక్ష పడ్డాయి అన్ని మీరు సిబిఐని ఈడీని అడిగిరు కదా సరే వాళ్ళు దూరం ఉండు ఢిల్లీ బోత్ దూరే అయితే చెప్పు హైదరాబాద్ అయితే చెప్పు నువ్వు వేసిన సీట్ల గురించి చెప్తే మనం ఆ ఉద్యోగాలు ఆ సీట్లు వాటి గురించి మాట్లాడుకోవచ్చు అన్న ఇది ఎప్పటిదన్నా నియామకం ఒకసారి చూడు రెండు వేల పదహారు అన్న ఇవాళ ఏడున్నామన్నా ఇరవై మూడులో ఉన్నారు అందుకని నేను అప్పుడు మా అప్పుడప్పుడు మా న్యాయమూర్తులు కూడా అడుగుతుంటాను మాకు స్టెనోలు లేరని కళ్ళు నీళ్ళు పెట్టుకోవడం మాకు స్టాఫ్ లేరు కాబట్టి తీర్పులు ఇస్తామని కన్నీళ్ళు పెట్టుకోవడం ఇది కాదు మీరు చేయాల్సి బెంచ్ బెంచ్కి ఎక్కి పన్నెండు ఇంటికి చేసి చేసిపోవడం కాదు ఎందుకు మీకు ఎడకాలం సెలవులు ఎందుకు కూర్చోండి రాడా పదిన్నర నుంచి దాకా కూర్చోర్రి ఎనిమిదింటి దాకా కూర్చోరు పార్లమెంట్ అప్పుడప్పుడు పదకొండు దాకా నడుతుంది కదా మీరు కూడా నడుపురు కోర్టులు ఫుల్ ఫుల్ జడ్జిలు వచ్చారు కదా రాయిన్రీ రాతపూర్వకంగా ఏమి ఇబ్బంది అవుతుంది బట్ ఈస్ రాంగ్ ఎన్ ఇట్ స్టేను లేకపోతే స్టేను తీసుకోండి నేను వద్ద సెలవులు ఉండొద్దు అంటారా పది రోజులు తీసుకోండి ఇప్పుడు ముప్పై నాలుగు మంది జడ్జిలు ఉన్నారన్న సుప్రీం కోర్టులో నెల రోజులు అందరు సెలవులు ఒక ఆయన పని చేసే మీరు శనివారం పని చేయరు ఆదివారం పని చేయరు పదకొండింటికి బెంచ్ కొత్తారు పార్లమెంట్ ఐదింటికి బెంచ్ తీసేస్తారు ఏమని ఇప్పుడు మేము ఒక చట్టం తీసుకొద్దామని ప్రయత్నం చేస్తా నేషనల్ జుడిషియల్ కమిషన్ అని ఒకటి అని అనుకుంటున్నాం దాని ద్వారా ఏం జరుగుతది మళ్ళీ నాకు తెలియదు ఎగ్జామ్ రాస్తాడు జడ్జి అవుతాడు పొరపాటున కూడా మల్లన్న జడ్జి కావద్దు ఇప్పటిదాకా రాజకీయాల్లో మాట్లాడిన మాట ఇప్పుడు మళ్ళీ వీళ్ళ మీద మాట్లాడాల్సి వస్తుంది సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మల్లన్న ఏమని అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి శబరిమల ఆడపిల్లల్ని రానియమని చెప్పేటువంటి అధికారం నువ్వే బరాబర్ ఆడపిల్లలు శబరిమల గుడికోవాలన్నారు మంచిది తప్పదు జుడిషియరీలు కూడా సేమ్ అవకాశాలు ఉండాలి నేనే మొదటిసారి మాట్లాడినా అన్న ముప్పై రెండు కుర్చీలు ఉంటాయి సుప్రీంకోర్టులో ముప్పై రెండు మంది జడ్జిలు హిందూ మల్హోత్రా గారు ఒకరు సుప్రీంకోర్టులో మహిళా జడ్జి సుప్రీంకోర్టు కు తొలి మహిళా న్యాయమూర్తి ఎప్పుడన్నా దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళకి ఒక మహిళ న్యాయమూర్తి అయితే ఓ అన్ని పేపర్లు ఫస్ట్ పేజ్ ల బొమ్మలు వేసి రాసినాయన్నా ఉండాలేవన్నా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి శబరిమలకి ఆడాలని బొమ్మ అని చెప్పి చెప్పిన రోజు నువ్వు ఆ జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వాలన్నా నీ పక్కన పదహారు కుర్చీలు వాళ్ళకి వేసి సగం వాళ్ళని గుసపెట్టి జడ్జిమెంట్ రాసినప్పుడు రాసినావు కదా ఆకాశంలో సగం జనాభాలో సగం వాళ్ళు ఎందుకు రావద్దు గుళ్ళే కదా మరి మరి నీ పక్కన పదహారు కుర్చీలు ఎందుకు లేవు అని అడిగిన నేను తప్పేముంది నూటికి యాభై ఐదు మంది మీరు రిజర్వేషన్ల మీద బాగా ముచ్చట చెప్తారు కదా పొద్దుగాలెత్తే మీ పక్కన యాభై ఐదు కుర్చీలు ముందుగా బీసీలకు వెయ్యి ఇరవై కుర్చీలు దళితులకు వెయ్యిర్రీ మైనార్టీలకు కూడా వేయరు కుర్చీలు అవి వేయరు నా దగ్గర జూనియర్ ఉంటే ఆయన జడ్జి అవుతాడు నా దగ్గర సీనియర్ ఉంటే సుప్రీంకోర్టుకు కోతాడు ఇదేం పంచాయతీ అడిగేటోడు ఎవరు లేకనా చట్టం తెచ్చుదేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఆర్ఎస్ లు ఐఎఫ్ఎస్ లకి నియామకానికి ఎట్లయితే యూపీపీఎస్ఈ లాంటి ఒక సంస్థ పెట్టినామో ఇండియన్ జుడిషియల్ సర్వీస్ కమిషన్ పెడితే మీకు వచ్చిన బాధ ఏంది లేదు మేమే పంపాలి పేర్లు మేమే సెలెక్ట్ చేయాలి ఎవరిని పంపుతురు ఎడికెళ్ళి పంపుతురు ఎందుకు అడగొద్దు బరాబర్ అడుగుతా నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నేను చేసిన తప్పని నువ్వు తీర్పిస్తావు కదా నువ్వు రాసింది తప్పులు తప్పులుంటే నేను కూడా చెప్తా సుప్రీంకోర్టు చెప్పింది ఇదే మాట అడగొచ్చు అని తీర్పును సమీక్షించవచ్చు తీర్పును ప్రశ్నించవచ్చు అనే మాట కూడా చెప్పింది అందుకనే అడుగుతున్నా నువ్వు శబరిమలగా ఆడపిల్లల్ని పంపించినవు చాలా మంచిది చప్పట్లు కొట్టిన స్వాగతించిన నేను ఆడున్న ముఖ్యమంత్రి తప్పు చేసి ఆ పనిచేయి సో మనకి ఇట్లా చూపెడుతున్నప్పుడు గీ నాలుగు ఏళ్ళు ఎటు చూపెడుతున్నా ఒకసారి ఎందుకు వస్తలేదు నీకు ఆలోచన ఇది ముప్పై రెండు మంది జడ్జిలలో పదహారు మంది వాళ్ళు ఎందుకు వస్తలేరు పదహారు మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఎందుకు రారు అంటున్నా రెండు మూడు కులాలకి ఎందుకు రావాలి ఆ కుర్చీలో అంటున్నా ఎక్కువ బరాబర్ అడుగుతాడు రఘునందన్ నువ్వు మోరదోపు అనుకుంటావా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటావా నన్ను జైల్లో పెడతావా నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు అన్నా అడుగుతున్నాడు భారతీయ జనతా పార్టీ సర్కార్కు ఇంత ప్రేమ ఉంది జ్యుడిషియరీ సిస్టమ్ లో ఈ మార్పు రావాలనేటువంటి ఒక ప్రేమ ఉంది సేమ్ భారతీయ జనతా పార్టీ వివిధ ఇరవై తొమ్మిది రాష్ట్రాలున్న అధ్యక్షులు ఎంతమంది మహిళలను పెట్టారు అధ్యక్షులు బట్ ఐ విల్ గివ్ విత్ ద స్టాటిస్టిక్స్ మా కేంద్ర క్యాబినెట్ తీసుకో అన్న డెబ్బై రెండు మంది ఉన్న క్యాబినెట్ తీసుకో ఇరవై ఏడు మంది బీసీలకు ఇచ్చినాం పన్నెండు మంది మహిళలకు ఇచ్చినాం మీరు ఇంత బీజేపీ ఏదో పార్టీ ముస్లింలకి మైనార్టీలకు వ్యతిరేకం ఉంటారు కదా మీరు ఎనిమిది మంది మైనార్టీలకు ఇచ్చినాం మేము మా క్యాబినెట్ చూడన్న పన్నెండు మంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం ఇరవై ఏడు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు యాభై ఒకటి యాభై ఒకటి ప్లస్ ఎనిమిది ఎంతైనామన్నా మేము డెబ్బై రెండులో అరవై మందికి ఇచ్చినామన్నా మేము ఎనభై తీసుకున్నా అరవై మందికి ఇచ్చినాం ముందుగా చంద్రశేఖరరావుని కదా ఈమను కాంగ్రెస్ వాళ్ళని కదా ఈమను కాక కాక కర్గే ప్రెసిడెంట్ అయితే ఆరు నెలలు ఉంచారు ఆయనని పల్లె రాహుల్ గాంధీని తీసుకొచ్చి ముంగటి నూకేస్తారు ఎప్పుడుంచిరన్నా ఎప్పుడుంచిరన్నా డెబ్బై ఏళ్ళలో కాంగ్రెస్ ఎన్నడ అవకాశం ఇచ్చింది చెప్పు